మనం ఒక చైతన్యం దేవడానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడికి వచ్చినప్పుడు కందుకూరులో ఇలాంటి దుర్ఘటన బాధాకరమైన సంఘటన జరగడం నా మనసు కలిచివేసింది. చాలా బాధపడుతున్నా, చాలా విచారిస్తున్నా. ఏదేమైనా ఒకసారి డెస్టినీ, నేను ఇప్పటికే చాలా జిల్లాల్లో తిరిగి ఇక్కడికి వచ్చాను. మీలో కూడా ఒక ఆవేశం, ఒక బాధ ఉంది. ఆ బాధలో ఎక్కడికక్కడ ప్రజానీకం పెద్ద ఎత్తున స్పందించడం నాకు అప్పుడప్పుడు బాధ భయం కూడా వేస్తుంది. దారిలో లేడీస్ కానీ పిల్లలు కానీ అందరూ రోడ్డు మీదకి వస్తూ ఉంటే ఈ వచ్చే వాళ్ళు కూడా వాళ్ళని తోసినప్పుడు ఏం జరుగుతుందో భయపడతా వచ్చాను. అలాంటిది ఇక్కడ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఏదేమైనా మా తల్లి కూడా ముసలి, ఆవిడ కూడా డ్యాన్స్ చేయడం ఆవిడే చెప్తా ఉంది. ఆవిడ ఉత్సాహం ఏంటంటే చెయ్యాలా రావాలా అని. అప్పటి నుంచి ఆవిడ నేను చూస్తూనే ఉన్నా. ఏదైనా కొంతమంది నిండు ప్రాణాలు త్యాగం చేశారు, చాలా బాధాకరం. దీన్ని మనం సరే మన చేతుల్లో ఉండవు. ఒక ఎమోషనల్గా ఉన్నప్పుడు, ఏదో సంఘీభావాన్ని తెలియజేయాలని ఆవేశంగా ఉన్నప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చనిపోయారంటే చాలా బాధ వేస్తుంది. ఏదేమైనా మనం నిమిత్త మాత్రంలో ఇప్పటికే నేను చూశాను. ఒక 5 మంది అయితే చనిపోయారంటున్నారు, ఇంకొక 2 కూడా సీరియస్గా అంటే డిక్లేర్ అనే విధంగా ఉన్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇంకొక ఆరు మందికి ఇంజురీస్ జరిగాయి కానీ వాళ్ళు రికవర్ అవుతారని చెప్పారు. ఏదేమైనా ఈరోజు మన మీటింగ్కి వచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన వాళ్ళు కానీ ప్రాణాలు పోగొట్టుకోవడం, ప్రాణత్యాగాలు చేయడం చాలా విచారకరం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఆ కుటుంబాలకు అండగా ఉంటా. త్యాగాలు చేసిన కుటుంబాలకి, ఎందుకంటే ఇప్పటికి కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా కొంత ఎక్కువగా ఉండి ఎక్కడికక్కడ రెగ్యులేట్ చేస్తే మేము ఎంతైనా కూడా ప్రజల ఆవేశంగా ఉన్నప్పుడు కొద్దిగా పోలీసులు కూడా రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ కానీ చేస్తే ఇంకొంచెం ఏ విధంగా ఉంటుందో చెప్పలేము. ఒకసారి ఇది ఒక మాటలో చెప్పాలంటే డెస్టినీ. ఏదేమైనా చనిపోయిన కుటుంబాలకి ఇంకా ఒకరిద్దరు ఉంటే అందరికి కూడా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి 10 లక్షల రూపాయలు పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేస్తాం. రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఇక్కడే ఉండి వాళ్ళందరికీ పార్టీ పరంగా అంత్యక్రియలన్నీ కూడా జరగడానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు పూర్తిగా సహకరించే విధంగా చేస్తాం. అదే సమయంలో ఆ కుటుంబ, ఎందుకంటే నేను ఇంక ఈరోజు మీటింగ్ ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు, అందుకే నేను మీటింగ్ ఏం పెట్టడం లేదు. దీన్నే ఒక సంతాప సభగా మనం మలుచుకోవాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం. ఇంతమంది వచ్చి మనం వెళ్ళిపోవడం కంటే మనమందరం ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని 2 నిమిషాలు మౌనంగా పాటిస్తూ, అదే మరిగా త్యాగాలు చేసిన వాళ్ళ మనశ్శాంతికి భగవంతుడు అన్ని విధాలా శాంతించే విధంగా వాళ్ళ ఆత్మకు శాంత దొరికేటిగా ఆశీర్వదించాల్సినగా భగవంతుని ప్రార్థిస్తూ, ఈ సంతాప సభలో ఎవరైనా వాళ్ళలో ఇంజురీస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడే నాగేశ్వరరావు చెప్తున్నా ఇక్కడే ఉంటారు, మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకునే వరకు వారికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూనే అదే మారిగా ఆర్థిక సహాయం కూడా చేస్తాం. వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలుంటే NTR మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదివించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని చెప్పింది అందరికీ తెలియజేసుకుంటూ
ఎక్కువ మంది అంటే సూక్ష్మంలో మోక్షం లాగా తక్కువ మందిని కెమెరాకు తగినంతగా టైట్ షాట్ తీసి ఎక్కువ మందిని చూపించాలనే ప్రయత్నంలో ఆ కకృతి వల్ల ఈ సంఘటన జరిగింది. అందుకు ఆయనే పూర్తి బాధ్యత వహించాలనేది అసలు వాస్తవం. నిన్న జరిగిన మాటలు ఇంత జరిగాక కనీసం కొంత ఏదైనా పశ్చాత్తాపం ఉండాలా? దాని ప్రాయశ్చిత్యం కోసం ఏదో ఈ జరిగిన దాని పట్ల ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నం ఉండాలా? ఎక్కడైనా ఆ మనిషి మోహనాది కనిపించిందా నిన్న రాత్రి? ఇప్పుడు దీని నుంచి మళ్ళీ ఏదో ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలనేది నిన్న రాత్రి నుంచి కనపడుతుంది తప్ప ఈ శవాల మీద పేలాలు ఎదుర్కొనే లక్షణం ఏదైతే ఉందో ఆయనకు నిన్న రాత్రి మీరు చూస్తే ఇమ్మీడియట్ సెకండ్స్లో ఇది ఒక ఉద్యమం అన్నాడు లేదా ఆవేశంతో వచ్చారన్నాడు. ఆవేశంతో వచ్చింటే ఎందుకు ఆవేశం అంటే ఈ ప్రభుత్వం మీద ఉన్న దీనివల్ల ఇదేం కర్మ అనేది మేము ఉద్యమం చెకప్ చేస్తే దానికోసం వచ్చిన ఆవేశంలో దురదృష్టకర సంఘటన జరిగింది. నేను 14 గంటలు 15 గంటలు అయింది. ఈరోజన్న ఏమన్నా కొంచెం నాదే తప్పు, నైతికంగా నేను బాధ్యత వహిస్తున్నా జరిగిన దానికి అని ఒక్క మాట అంటే ఒక్కటి అంటాడు అనుకుంటే అది రాకపోగా ఈరోజు పైగా ఏమంటున్నాడు, ఈ ఉద్యమంలో వీళ్ళు ఆవిరి అంట సమిధలు అంట ఒక యజ్ఞం జరుగుతోందంట, దీంట్లో వీళ్ళు సమిధలు త్యాగం చేశారట ప్రాణం, ఆ త్యాగం వృధా పోదంట. ఏమి యజ్ఞం? అర్జెంటుగా ఈయన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టే యజ్ఞం, దానికోసం వాళ్ళు వచ్చింది అక్కడికి. అక్కడికి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చినాక ఉపయోగించుకోలేకనే తీసి జనం తీసి పక్కన పడేస్తే ఈరోజు మళ్ళీ వచ్చారు, ప్రయత్నం చేసుకుంటున్నారు, మంచిదే. కానీ జరిగిన ఒక అన్యాయమైన ఘోరమైన దుర్ఘటనను దానిని కూడా తనకు అనుకూలంగా మార్చుకొని వాళ్లకు వాళ్ళ త్యాగ పురుషులని ఇది ఇచ్చి పాపం వాళ్ళు నిజంగా అనుకుని వచ్చినారా? ఏదో విప్లవ ఉద్యమంలో పోయి ప్రాణానికి తెగించిన వరకు పోయి అనుకుని పోయినారా? కాదు, సభకు వచ్చినారు రకరకాల కారణాలతో, కార్యకర్తలు కావచ్చు లేదా ఆ రోజు దీనికి ఏదైనా అమౌంట్ ఏదైనా ఇస్తాను అట్లా వచ్చిండొచ్చు. ఏ కారణాల వల్ల వచ్చినా నీ సభకని వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మర్యాదగా పద్ధతిగా ఇంటికి పోతామనుకుంటారా? తెలియకుండానే త్యాగం చేసి నీ పదవి కోసం నువ్వు చేసే ఒక స్వార్థపూరితమైన ఈ యజ్ఞంలో సమిధలు అవ్వాలనుకుని వచ్చింటారా? అలాంటి వాళ్ళని పట్టుకొని ఇప్పుడు ఎట్లుందంటే ఈయన వల్ల చనిపోయి ఈయన పొగడ్తలకు ప్రాప్తులు కావడమే వాళ్ళ జన్మ దైన్యమైందని ఆ కుటుంబాలు అనుకోవాల్సిన రకంగా మాట్లాడుతున్నాడు. ఇంతకంటే నీచమైంది ఏదైనా ఉంటుందా? సిగ్గుమాలినతనం ఉంటుందా? దివాళా కోరితనం ఉంటుందా? అన్యాయం మరి. ఆ రోజు ఎన్టీఆర్ విషయంలో అంతే, మరణానికి కారణం మళ్ళీ ఆ శవాన్ని వాళ్ళే లాక్కుంటారు, దానికి వాళ్ళే దండేస్తాడు, ఈయన దానికి ఒక విగ్రహం పెడతాడు, నివాళులు అర్పిస్తాడు, ఇవి ఆ పత్రికల్లో పెద్ద ఎత్తున అవి వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు నివాళులకు పాత్రుడైన ఎన్టీఆర్ జన్మ దండ్యమైనట్టు పిక్చరిస్తారు. పుష్కరాలు అప్పుడే తప్పించుకోలేక దాన్ని యాక్సిడెంట్ అని ఘోరకంగా తోసిస్తారు. అది నేరుగా మరీ అక్కడికి పోయి భక్తులందరూ వాళ్ళ భక్తితో అక్కడికి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటే బాగా క్రౌడ్ మధ్య ఈయన కనపడాలని వేరే ఘాటు పెడితే వీవీఐపీలకు ఇక్కడికి వద్దు తొక్కిసలాడు జరుగుతుంది పెడితే దాన్ని కాదని అధికారులు దీన్ని బేఖాతరు చేసి నిబంధనలను బేఖాతరు చేసి వచ్చి ఆ తొక్కిసలాట కారణమే డైరెక్టు వాళ్ళ మరణానికి అకాల మరణానికి తానే కారణమయ్యాడు. పైగా యాక్సిడెంట్లు ఎక్కడ జరగట్లేదని క్వశ్చన్ వేశాడు. కుంభమేళాలు జరగలేదా, గోదగ్గర జరగలేదా, జరుగుతుంటే ప్రాణాలు పోతుంటాయి అన్నట్టు అహంకారంతో ఆరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజేమో వీళ్ళు సమిధలు అంటాడు, ఉద్యమం కోసం ఆవిరి అంటాడు, మేమున్నాము ఆదుకుంటామని అంటాడు, ఈ ఉద్యమం ఆగదు ఈ పోరాటం ఆగదని మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తాడు.
ఈ మొత్తం దీంట్లో కంప్లీట్ మొత్తంగా నటన, కృత్రిమత్వం, ప్రజలతో సంబంధం లేనితనం, ప్రజల గురించి పట్టించుకోకపోవడం, లెక్కలేనితనం, అవి తప్ప వేరే కనపడట్లేదు.